లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ నేను సృష్టించడం లేదు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నా పాదయాత్రకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్రలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని ఎందుకట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి దాన్ని నాకు అభ్యంతరం లేదు కానీ ఒక పక్క నేను పాదయాత్ర చేస్తున్నా ఎండనక వాననక నేను పాదాల మీద నడుస్తూ పాదయాత్ర చేస్తున్నా అసలు రోడ్ల తరబడి అసలు కార్లల్లో నెలలు తరబడి అసలు కార్లల్లో తిరగకుండా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని అసలు నా ఇంటిని మొత్తం అన్నిటిని పక్కన పెట్టి నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నది నేను ఈ పాదయాత్ర నేను చేస్తున్నానని మిగతా వాళ్ళంతా మొదలుపెట్టి ఇంకా దానికి కూడా అందరూ పాదయాత్రలు అంటే దానికి అసలు అర్థమే లేకుండా చేస్తున్నారు కదా అసలు ఇన్ని రోజుల తర్వాత కారులో కూర్చుంటే పాదయాత్ర చేస్తే కారు ప్రయాణం సహించదు పాదయాత్ర చేసిన వాళ్ళకి అసలు కడుపులో దిప్పుతుంటది దట్ ఇస్ పాదయాత్ర ఎందుకంటే అన్ని రోజుల తర్వాత మేము అసలు బండి ఎక్కకుండా పాదాల మీద నడుస్తున్న యాత్ర మేము చేస్తున్న పాదయాత్ర అసలైన పాదయాత్ర కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు కాబట్టే ఈరోజు మిగతా పార్టీలు చేస్తున్నాయి ఆ విషయం పక్కన పెడితే అసలు మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే బికాజ్ కేసీఆర్ ఫియర్ షర్మిల మాకు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే మా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నము 3000 కిలోమీటర్లు దాటినప్పటి నుంచి అడుగడుగునా చేస్తూనే ఉన్నారు అంటున్నది మేము అందుకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నది వాళ్ళు మేము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు వందల కొద్ది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను దించింది వాళ్ళు భార్య అక్కడ ఉంది శంకర్ నాయక్ భార్య అక్కడే ఉంది ఆయననే దగ్గరుండి జరిపిస్తుంది ఒక కబ్జా కేసులో అక్యూజ్డ్ వన్గా ఉన్న ఆవిడ ఆవిడ అక్కడ ఉండి కబ్జా కోరై ఉండి ఇంత అవినీతికి పాల్పడుతూ కూడా ఎంత మదం ఉండాలి కార్యకర్తలను దింపి మా ఫ్లెక్సీలను కాల్చి అక్కడ టైర్లు బండ్లు టైర్లన్నీ కాల్చి నానా బీభత్సము సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వాళ్ళే సృష్టించి మళ్ళా మే మా మీద నెపం పెట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కదా అని పోలీసులను పనోళ్ళలాగా వాడుకొని అధికారం ఉంది కదా లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామనో ఇంకోటో ఇంకోటో వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మా పాదయాత్రను అడుగు అడుగున అడ్డుకుంటున్నది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కుళ్ళుతోనే